యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన దినాన ప్రభు సన్నిధానానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన దినములన్నిటిలో దేవుడు ఎంతగానో ఆయన ఉచితమైన కృపలో మన్ని బలపరిచి దాచి మరొక పునరుద్ధాన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ ప్రత్యేకమైన సమయంలో కొన్ని దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్య గ్రంథం 8వ అధ్యాయం 10, 11, 12 వాక్యాలు మనం చదువుకుందాం. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమియూ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఆ తరువాత జనులు తమకు తెలియచేయబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి పలహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, మేము నమ్ముకునదగిన సహాయకుడు, నువ్వు ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు అయ్యా. కొద్ది నిమిషాలు మీ ఉన్నతమైన సన్నిధి మీరు మాకు అనుగ్రహించండి. చదవబడిన లేఖనాలలో నుండి స్పష్టముగాను వివరముగాను మాకు అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడండి అయ్యా. నిలవబడిన నీ దాసుడు వట్టివాడు, మట్టివాడు, బలహీనుడయ్యా, మీరే నీ కృపచేత మమ్మల్ని మీరు బలపరిచి భద్రపరిచి దీవించి మహిమ పొందమని కొడి వచ్చిన ప్రతి బిడ్డ హృదయ క్షేత్రమును మీరు తాకి బలపరిచి దీవించమని ఘనుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. మంచిది ప్రియులారా, నెహెమ్య గ్రంథములో నుండి మనము అనేక దినాలుగా అనేకమైన వర్తమానాలు వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన్ని బలపరచడానికి దేవుడు ఆ లేఖన భాగాల నుండి అనేకమైన విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున ప్రత్యేకంగా నెహెమ్య గ్రంథంలో నుండి మరి చదవబడినటువంటి వచనాలు 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం, ఈ 3 వచనాలు జాగ్రత్తగా మనం పరీక్షించి పరిశీలించినట్లయితే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని బోధించడానికి, దేవుని వాక్యాన్ని బోధించడానికి
ఏర్పరచబడినటువంటి యాజకులు శాస్త్రి అయినటువంటి అజ్రా అధికారి అయినటువంటి నెహెమ్యా గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఫెస్టివల్ జరుగుతుంది. ఒక పండగ వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఎందుకు ఈ ఫెస్టివల్, ఎందుకు ఈ పండగ అంటే పడద్రోయబడినటువంటి యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టి ముగించబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడిపోయిన ప్రాకారాలు కట్టబడ్డాయి, పని ముగించబడింది, ఇక్కడ పండగ జరుగుతుంది. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి వర్తమానం లోతుల్లోనికి వెళతాను. గమనించండి, ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు పండగ, ఎప్పుడు పండగ అంటే పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టబడినప్పుడు. హల్లెలూయా. యెరూషలేము యొక్క ప్రాకారాలు, పడద్రోయబడినటువంటి ప్రాకారాలు తిరిగి కట్టబడ్డాయి, పని ముగించబడింది. ఇక్కడ ఇశ్రాయేలులందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో నిజంగా ఎప్పుడు పండగ అంటే పడిపోయినటువంటి జీవితం, పతనమైపోయినటువంటి వారి బ్రతుకు, పాపపు స్థితి ద్వారా, అపరాధము చేత, పాపము చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి తిరిగి లేపబడినప్పుడు, పాపము ఆ వ్యక్తి జీవితంలో పరిహరించబడినప్పుడు, పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తబడినప్పుడు, ఆ వ్యక్తి జీవితంలో నిజంగా పండగేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపములోనే జీవిస్తూ, పాపములోనే పొర్లుతూ, పాపపు తలంపుల చేత, పాపపు ఆలోచనల చేత ఇంకా పడిపోయిన స్థితిలోనే ఉండి పండగల పేరట దండగలు చేస్తే జీవితం అంతా దండగే. మీరు అన్నా అనకపోయినా, చేసినా చేయకపోయినా, ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో నిజమైన పండగ అంటే, నిజమైన ఫెస్టివల్, నిజమైన ఆనందం ఎప్పుడంటే పడిపోయినటువంటి స్థితిలో నుంచి తిరిగి లేపబడినప్పుడు. హల్లెలూయా. ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో, ఎక్కడ నువ్వు పడిపోయావో, దేనికి నువ్వు పడిపోయావో, ఎప్పుడు నువ్వు పడద్రోయబడి ఉన్నావో, పడద్రోయబడిపోయినటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని, పడిపోయినటువంటి బ్రతుకును మరలా తిరిగి కట్టుకొని క్రీస్తులో నిన్ను నీవు స్థిరపరుచుకున్నప్పుడు అదే నీకు నిజమైన పండగ దినం. ఈరోజు ఇక్కడ ఉండి వాక్యం వింటున్న మీరైనా సరే, ఆయా ప్రాంతాలలో ఉండి ఈ యొక్క మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని మాటలు వింటున్న మీరైనా సరే, మీరు అనేకమైనటువంటి పండగలు వస్తున్నాయి, పోతూ ఉన్నాయి, కానీ ఈరోజున నీ జీవితంలో నిజమైనటువంటి పండగను అనుభవిస్తున్నావా? నిజమైన పండగలో ఉన్న ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావా? ఇశ్రాయేలులందరూ కూడా ఇక్కడ మరి చక్కటి పండగ చేసుకుంటున్నారు, అందులో ఆనందిస్తున్నారు, ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వస్తున్నారు. ఎందుకు అంటే పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టబడ్డాయి. ఆమేన్. యెరూషలేము యొక్క ప్రాకారాలు తిరిగి కట్టబడ్డాయి. అందుకని వీరందరూ ఒక చోట కూడి మోషేకి దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుకొని వీరందరూ పండగ చేసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. పోయిన వారం మనం విన్నాం ఈ సందర్భంలో మోషే యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలను అక్కడ చదువుతున్నప్పుడు వారందరి హృదయాలు పొడవబడ్డాయి, వారందరి హృదయాలు గొచ్చబడ్డాయి. పొడవబడినటువంటి హృదయాలతో, గొచ్చబడినటువంటి హృదయాలతో వారి గుండెల్లో నుండి కన్నీళ్లు దారలు దారలుగా వస్తుంది. వాళ్ళందరూ ఏడవటం మొదలు పెడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. పశ్చాత్తాప పడుతున్నట్లుగా మనం లేఖనాల్లో గత వారం మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే 10వ వచనంలో మనం చూస్తే, మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంచుడి. ఎలా అయినగా
ఈ దినం మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంచుడి. స్తోత్రం చెప్పండి. ఇది దుఃఖపడే సమయం కాదు, ఇది ఏడ్చే సమయం కాదు. నిజంగా ఒక వ్యక్తి ఎప్పుడు దుఃఖపడాలి అంటే, ఒక వ్యక్తి ఎప్పుడు కన్నీరు కారవాలి అంటే, ఆ వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు, పతనావస్థలో ఉన్నప్పుడు, పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి కన్నీరు కారవాలి. దేవునికి స్తోత్రం. పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తబడిన తర్వాత, పాపము కడగబడిన తర్వాత, పాపము పరిహరించబడిన తర్వాత, ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? ఆనందించాలి. హల్లెలూయా. పండగ చేసుకోవాలి. ఇక్కడ అంటారు, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి. ఇంటర్నల్గా మనకి మనం మరి క్రొవ్వినటువంటి మాంసమును భక్షిస్తూ, మధురమైన దాన్ని పానం చేస్తూ, అంత మాత్రమే కాదు, అది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకున్న వారికి ఏం పంపించాలంట? వంతులు పంపించాలి. స్తోత్రం చెప్పండి. ఏం పంపించాలండి? వంతులు పంపించాలి. అంటే ఏమీ లేనటువంటి వారికి, అసలు పండగ అంటే ఏంటంటే మనకి మనం వండుకొని, మనకి మనం వండుకొని తిని తినటం కాదు. పండగ అంటే ఏంటంటే మనం తినాలి, మనం భుజించాలి. మనం భుజించుచు ఏమీ లేనటువంటి వారికి వంతులు పంపించాలి. స్తోత్రం చెప్పండి. అదే పండగ అంటే ఒక వ్యక్తి జీవితంలో. మనం కూడా అనేకమైన పండుగలు చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఒక క్రైస్తవుని జీవితంలో నిజమైన పండగ ఏంటంటే క్రిస్మస్. ఎన్నో పండుగలు వెళ్ళిపోతున్నాయి, మరి కొద్ది రోజుల్లో మనకు క్రిస్మస్ రాబోతుంది. ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్ పండుగ రోజున మరి చాలామంది చక్కటి చక్కటి రకరకాలైన వంటలు చేసుకుంటారు. చేసుకొని మనం భుజించటం మాత్రమే కాదండి, నేను చెప్తున్నాను, అది ఏమీ లేనటువంటి వారికి, ఏమీ సిద్ధపరుచుకుని వారికి మనం ఏం పంపించాలి? వంతులు పంపించాలి. దేవునికి స్తోత్రం. లేనటువంటి వారికి వంతులు పంపించాలి, ఏమీ సిద్ధపరుచుకున్న వారికి వంతులు పంపించాలి. అదే నిజమైనటువంటి పండగ ఆనందం. మనం తినటం మాత్రమే కాదండి, మనం తినేదానిలో నుంచి లేని వారికి మనము సహాయము చేయగలగాలి. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ పండుగ పేరట ఎప్పుడన్నా ఒక 10 మందిని పిలిచి మన ఇంట్లో మనం భోజనం పెట్టామా? భోజనం ఏర్పాటు చేశామా? ఏమీ లేని వాళ్ళకి, కొన్నోళ్ళకి కాదండి, ఏమీ లేని వాళ్ళని పిలిచి మన ఇంట్లో చక్కటి భోజనం ఏర్పాటు చేశామా? దేవునికి స్తోత్రం. మనకి చక్కగా మంచి మంచి వంటలు వండుకొని మనం భుజించటం కాదండి పండుగ అంటే. నా మాట మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. పండుగ అంటే ఏంటండి? పండుగ అంటే ఏంటి? మనం చక్కటి ఆహారాన్ని భుజించాలి. మనం భుజించటం మాత్రమే కాదు, ఏమీ లేనటువంటి వారికి మన దాంట్లో నుంచి వాళ్లకు వంతులు పంచాలి. అది నిజమైనటువంటి పండుగ ఆనందం, అది నిజమైనటువంటి సంతోషం. ఇక్కడ ఇశ్రాయేలీలు పండగ చేసుకుంటున్నారు. పడిపోయినటువంటి ప్రాకారాలు తిరిగి కట్టబడినటువంటి ఆ సందర్భంలో పండగ చేసుకుంటున్నారు. వంతులు పంచండి, కొరవిన దానిని భక్షించండి, మధురమైన దానిని పానము చేయండి. ఎందుకంటే ఏలయనగా ఈ దినం మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. స్తోత్రం. ఈ దినం
ఈ దినం మన ప్రభువునకు ప్రతిష్ఠితమైన ప్రతిష్ఠిత దినం. దేవునికి స్తోత్రం. ఒక్క విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్నవారు కానీ దూరంగా ఉండి మాటలు వింటున్నవారు కానీ గమనించండి. ఒక నిజమైన క్రైస్తవుని జీవితంలో యేసు రక్తంతో కడగబడినటువంటి ఒక నిజమైన క్రైస్తవుడి జీవితంలో నిజమైన అని ఎందుకు అంటున్నానంటే, అమ్మా, అబద్ధమైన క్రైస్తవులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ భక్తులు కారండి. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటుంది, నేననే మాట కాదు. ఏందండి పాస్టర్ గారు అట్టంటున్నారు, ఏంది అంటున్నారేమో అనుకుంటున్నారేమో, నేననే మాట కాదండి, బైబిల్లో ఉంది. ఈ అంచె దినాలంటే కొంతమంది పైకి భక్తి గలవారి వలె కనబడుతూ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారు పైకి మాత్రం ఎంత భక్తుల్లాగా ఉంటారో దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత భక్తి నటిస్తారో, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారు ఎవరంటే వీళ్ళు అబద్ధ క్రైస్తవులు. అబద్ధ బోధకులు ఎలా ఉన్నారో సమాజంలో అబద్ధ క్రైస్తవులు కూడా ఉన్నారండి. మీరేమనుకున్నా పర్వాలేదు, నన్ను దేవునికి స్తోత్రం. మీరు చెప్పింది నిజమే అయ్యగారు అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబద్ధ క్రైస్తవులు పైకి భక్తి గలవారి వలె కనపడతా ఉంటారు, భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఏదన్నా గట్టి కష్టం వస్తే యేసు ప్రభు మా దేవుడు కాదండి అనేటువంటి రకం వీళ్ళు. ఆమేన్. పేత్రా, ఏం యేసు ప్రభుతో ఉన్నాడు కదా నువ్వు కూడా అంటే, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదయ్యా. మీరని యేసు ప్రభు ఎవరో ఇప్పటి వరకు నేను ఆ మాట కూడా, అప్పటి వరకు భక్తుడే పేతురు గారు, భక్తుడేనండి. కానీ సమస్య వచ్చేసరికి, తన మట్టుకు తానుకు సమస్య వచ్చేసరికి ఏమంటాడు, ఏసెవరో నాకు తెలియదండి. వీళ్ళని ఏమనాలండి, నిజమైన క్రైస్తవులేని వీళ్ళు, అమ్మ నిజమైన వాళ్ళని వీళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వర్షం వస్తే ప్రార్థన ఎగ్గొట్టేవాళ్ళు, ఇంటికి చుట్టాలు వస్తే చెప్పరు. వానొస్తే ప్రార్థన ఎగ్గొడతారు, ఇంటికి చుట్టాలు వస్తే ప్రార్థన ఎగ్గొడతారు. దేవునికి స్తోత్రం. సాకులతో తప్పించుకొని తిరుగుతారు. ఆదివారం రోజు 500 రూపాయలు కూలి ఎక్కివేస్తామంటే చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఎగ్గొడతారండి. వీళ్ళని ఏమనాలండి, వీళ్ళని ఏమనాలి, మీరే చెప్పుకోండి. సరే, ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే, నిజమైన క్రైస్తవుడి జీవితంలో ఏ క్రైస్తవుడండి, అబద్ధపు క్రైస్తవులు పైకి భక్తి గలవారి వలె ఉండి భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారి గురించి నేను మాట్లాడట్లేదు. నిజమైన క్రైస్తవుడి జీవితంలో ఎప్పుడు పండగో తెలుసా, ప్రతి ఆదివారం పండగ. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి, కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎవ్రీ సండే, ప్రతి పునరుద్ధాన దినం, ప్రతి ఆదివారం యేసు రక్తములో కడగబడినటువంటి పరిశుద్ధ సమూహానికి, అపోస్తలుల ఉపదేశము ద్వారా కట్టబడినటువంటి క్రైస్తవ సంఘానికి, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదుల పైన తమను కట్టుకున్నటువంటి నిజమైన క్రైస్తవ సమూహానికి ప్రతి ఆదివారం పండగ దినమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాదండి, చెప్పండి, ప్రతి ఆదివారం పండగే. ఇక్కడ అంటాడు, ఇది ఈ దినము ప్రభువునకు ప్రతిష్ఠిత దినము.
ఈరోజు ఏ దినం అండి? ఈరోజు ఆదివారం. ఏ రోజండి? ప్రభువునకు ప్రతిష్ఠిత దినం, ప్రభువు దినం. ప్రభువు దినం మనందరికీ పండగ దినం, పునరుద్ధాన దినం, పండగ దినం. ఆదివారం ఎప్పుడొచ్చిద్దా, ఆదివారం ఎప్పుడొచ్చిద్దని శనివారము నుండే ఆదివారమును కొరకు సిద్ధపడేటువంటి దినం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మామూలుగా పండగ వచ్చేటప్పుడు రేపు పండగ అనగా ఇవాళని ఏం చేస్తారండి? అన్నీ సిద్ధపరుచుకుంటారు. దేవునికి స్తోత్రం. నిజమైన క్రైస్తవుని జీవితంలో ప్రతి ఆదివారం పండగ అయితే ఆదివారం కోసం ఎప్పటి నుంచే సిద్ధపడాలి? ఎప్పటి నుంచి సిద్ధపడాలండి? శనివారము నుండి సిద్ధపరచబడేటువంటి దినం. శనివారము నుండి ఆదివారం కొరకు మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యేకమైన సందర్భంలో నేను మీకు చెప్పేటువంటి వర్తమానం ఏంటంటే, ఇది ప్రభువునకు ప్రతిష్ఠిత దినము, మీరు దుఃఖపడుకుడి యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది దుఃఖపడే సమయము కాదు, ఇది కన్నీరు కార్చే సమయము కాదు, ఇది ప్రభువులో ఆనందించే దినం. ఏ సమయం అండి ఇది? ప్రభువునందు ఆనందించాలి. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఎటువంటి దుఃఖములో మీరున్నా, ఏ సమస్యను బట్టి మీరు కన్నీరు కారుస్తున్నా, ఏ వ్యాధిని బట్టి మీరు బాధపడుతున్నా, మీకున్న బాధలను బట్టి, మీకున్న వ్యాధులను బట్టి, మీకున్న అప్పులను బట్టి, మీకున్న సమస్యలను బట్టి ఒకవేళ దుఃఖపడుతున్నావేమో, దుఃఖముతోనే ఈ స్థలానికి వచ్చావేమో, నీ బిడ్డలను బట్టి, నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారిని బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, దుఃఖముతో, గుండెల్లో వేదనతో ఈ స్థలానికి దినాను వచ్చావేమో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఉత్తేజింపజేయడానికి మాట్లాడుతున్నాడు, మీరు దుఃఖపడకుడి. హల్లెలూయా. దుఃఖపడితే కలిగేటువంటి దుఃఖము ద్వారా వచ్చే కలిగే ఫలం ఏంటంటే బలహీనత. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చాతకాని వాడవవుతావు. శ్రమొచ్చిందని కృంగిపోకూడదు, శ్రమొచ్చిందని ఏడవకూడదు, శ్రమ కోసం కన్నీరు కారవకూడదు. బాధలు వచ్చాయని, బలహీనతలు వచ్చాయని నువ్వు దుఃఖపడుతున్నావేమో, కన్నీరు కారుస్తున్న సహోదరుడా, కన్నీరు కారుస్తున్న సహోదరి, ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, మీరు దుఃఖపడకుడి. హల్లెలూయా. ఈ దినం ప్రభువుకి ప్రతిష్ఠితమైన దినం, తిరిగి లేపబడిన దినం, ప్రాకారాలు కట్టబడిన దినం, పడిపోయిన స్థితిలో నుండి లేపబడిన దినం. ఈ దినాన నీవు దుఃఖపడాల్సిన పని, ఏడవాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం. ఈరోజున ప్రవచనాత్మకంగా నేను చెప్తున్నాను, ఏ సమస్యను బట్టి నువ్వు ఏడుస్తున్నా, దేనిని బట్టి నువ్వు కృంగిపోతున్నా, దేనిని బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నా, కన్నీటితో ఈ స్థలానికి వచ్చిన సహోదరి సహోదరుడా, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, మీరు దుఃఖపడకుడి. హల్లెలూయా. నువ్వు దుఃఖపడాల్సిన పని లేదు. మరి ఏం చెయ్యాలి దుఃఖపడకుండా? ఏం చెయ్యాలంటే ప్రభువునందు ఆనందించాలి. ఎవరిలో ఆనందించాలండి? యెహోవా యందు ఆనందించాలి. ఒక చిన్న డెఫినేషన్ చెప్తాను మీకు ఇక్కడ.
ప్రతి మనిషికి ఏదో ఒక శ్రమ, ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ ఈ లోకంలో ఉంటుంది. కొంతమందికి ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, కొంతమందికి భార్యాభర్తల మధ్యలో సమస్యలు కావచ్చు, కొంతమందికి తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో సమస్యలు, కొంతమంది అత్తాకోడళ్ళ మధ్యలో సమస్యలు, కొంతమందికి ఇంట్లో అందరు బాగున్న పక్కింట్లో నుంచి చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి సమస్య, వీళ్ళకి ఏ సమస్య ఉండదు, వీళ్ళందరూ బాగానే ఉంటారు, కానీ పక్కింట్లో నుంచి సమస్య. ఏదో ఒక రకంగా సమస్య అనేది, అది శారీరకంగా అయినా మానసికంగా అయినా ఆర్థికంగా అయినా ఏ రీతిగానైనా సమస్య అనేది ఒక వ్యక్తి జీవితంలో వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ వెతకాలంటే యేసయ్యలో వెతకాలి, లోకంలో కాదు. ఎక్కడ వెతకాలండి? ఒక ఆమె రేతి ఇంట్లో నిద్రపట్టక సెకండ్ షో సినిమాకు పోయిందంట. స్తోత్రం చెప్పండి. ఏ షో అండి? సెకండ్ షో సినిమాకు పోయిందంట. సినిమాకు పోతే మరి అక్కడ ఉన్న ఆ సినిమాలో ఉన్న ఆ జోకులు ఆ పాటలని నీ కాస్త సంతోషంగా ఉండి రావచ్చు అని సెకండ్ షో సినిమాకు పోయిందంట. ఎందుకు? ఇంట్లో నిద్రపట్టక. సెకండ్ షో సినిమాకు పోయి అర్ధరాత్రి 12 సినిమా చూసి ఏడుచుకుంటూ వస్తుందంట. ఒక పెద్ద ఆయన కనపడి, ఏంటమ్మా అర్ధరాత్రి ఏడుచుకుంటూ వస్తున్నావు, ఏం బాధ వచ్చింది, ఏం కష్టం వచ్చిందంటే చెప్తుందంట, ఏమండి ఇంట్లో నిద్రపట్టట్లేదని సెకండ్ షో సినిమాకు పోయా. సినిమాకు పోయిన కాడించి ఆమె ఆడవా ఆయన ఆడవా ఆమె ఆడవా నా ఏడుపే పెద్ద ఏడుపు అనుకుంటే వాళ్ళ ఏడుపు మరీ ఎక్కువైపోయింది. దేవునికి స్తోత్రం. ఎవరు? సినిమాలో ఉన్నోళ్ళు. హల్లెలూయా. ఆ సీన్ చూసిన తర్వాత, సీన్ అంటారమ్మా, ఏమంటారు, సీనేనా చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం. ఆ సిచ్యువేషన్, ఆ సీన్, ఆ సన్నివేశం చూసిన తర్వాత నాకు ఇంకా ఏడుపు ఎక్కువైపోయింది. ఈరోజు సమస్య తీరాలంటే సమస్యకు పరిష్కారం సినిమాలో వెతుకుతున్నారు చాలామంది. కొంతమంది మొన్న ఈ మధ్య ఒక ఆయన బాగా తాగి రోడ్డు మీద బొర్లుతున్నాడు. ఎందుకయ్యా తాగావంటే బాధలు మర్చిపోవాలని. ఏ మర్చిపోవాలనంట? బాధలు మర్చిపోవాలని తాగి మరి ఎక్కువ బాధలు పడుతున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. కష్టాలు మర్చిపోవాలని, బాధలు మర్చిపోవాలని బిర్రుగు తాగి రోడ్డు మీద బొర్లుతున్నాడు. ఏ లారీ వచ్చి తొక్కేస్తే ఏమైపోద్ది? పెట్టక ఆర్డర్ ఇవ్వాలి, ఊరికి ఉత్తరాన్ని పెట్టాలి. పరదేశంలో ప్రియులారనే పాట. హల్లెలూయా. ఈరోజు శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని, సినిమాలలో ఆనందం, త్రాగుళ్ళో ఆనందం, రకరకాలైనటువంటి జోదాలలో ఆనందం. ఈ మధ్య ఒకళ్ళు చేట్ల పేకాడదామని పోయారు. ఏ పేకాటమ్మా? చేట్ల పేక. కొంతమంది స్నేహితులతో కలిసి చేట్ల పేకలో ఆనందం, మొత్తానికి ఒక్క అడుగు కొని చేట్ల పేక ఆడుతున్నారు. ఏ పేక చెప్పండి అన్న? ఏ పేక? చేట్ల పేక ఆడుతున్నారు. ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు పోలీసు వాళ్ళకి. పోలీసులు వచ్చి స్టేషన్లో పడేసి కొడతంటే వాతలు పడుతున్నాయి. ఆమేన్. చేట్ల పేకలో ఆనందం విడిపోయిందో ప్రపంచంలో బతికొండం ఎప్పుడు చేట్ల పేక ఆడినంటున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొడతంటే భగవంతుడు కనపడుతున్నాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పాలంటే ఈ రీతిగా లోకంలో అనేక రకాలైన ఆనందాలు.
కొంతమందికి సినిమా చూస్తే ఆనందం అనుకుంటున్నారు, కొంతమందికి తాగితే ఆనందం అనుకుంటున్నారు, కొంతమందికి సేట్ల ప్యాక్ ఆడితే ఆనందం. క్షణకాలపు క్షణకాలపు సుఖభోగముల కొరకు పరిగెడుతున్నారు, ఎండమావిలే నీటి ఓటలను కొని పరిగెడుతున్నారు. తీరా దగ్గరకు పోతే ఏమి కనపడదాడ, ఎండమావులు ఎండమావులు నీటి ఓటలను కొని ఎంత కాలము పరిగెడతావు సహోదరుడా? ఎండ ఎండమావులే నీటి ఓటలను కొని ఎంత కాలం పరిగెడతావు సహోదరి? వ్యర్థమైన వాటి కొరకు ఎందుకు నీ జీవితం అర్థం విడిచి పరమార్థాన్ని మరిచి నీ బ్రతుకును ఎందుకు వ్యర్థం చేసుకుంటావు? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నమాట, ఆనందం కోసం నీ నీకున్న దుఃఖాన్ని మర్చిపోవటానికి, నీకున్న శ్రమను మర్చిపోవటానికి, నీకున్న బాధను మర్చిపోవటానికి ఎందుకు లోకములో ఆనందాన్ని నువ్వు వెతుక్కుంటావు? ఒకరోజు ఒక ఆయన డాక్టర్ గారికి అడిగి పోయిందంట. డాక్టర్ గారు ముందు కూర్చున్నాడు. ఏంటయ్యా నీ రోగం అంటే, ఏం రోగం కాదండి, నాకున్న రోగం వల్ల ఒకటే, సంతోషం కావాలి ఆనందం కావాలి, ఏదన్నా మందుంటేయండి సూదుంటేయండి అన్నాడంట. డాక్టర్ గారు నవ్వుకొని, ఈ రోగానికి మందు వైద్య శాస్త్రంలో మందు లేదు, నీకు సంతోషము కావాలంటే నీకు ఆనందము కావాలంటే నా దగ్గర మందులు లేవు కానీ ఎట్టాగో 100 రూపాయలు ఫీజు కట్టి నా దగ్గరకు వచ్చావు కనుక నీకు ఒక సలహా ఇస్తా అన్నాడంట. ఏంటో చెప్పండి తొందరగా అన్నాడంట. ఏడు మన ఊళ్ళో సర్కస్ జరుగుతుంది, ఆ సర్కస్లో జోకర్ బాబాయ్ ఉంటాడు, వెళ్ళాడు కూర్చో, కాసేపు నవ్వెత్తాడు. ఏ బాయ్ అంట? జోకర్ బాయ్. అట్టన్నా కొద్దిసేపు నీకు ఆనందం దొరికిద్ది, మనూరులో సర్కస్కు పో అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఈయన డాక్టర్ గారికి వెళ్ళి చూసి అంటే, డాక్టర్ గారండి ఆ సర్కస్లో అందరినీ నవ్వించే జోకర్ని నేనేనండి, అందరినీ నవ్విస్తున్నాను కానీ నాకు ఆనందం లేదు, అందరినీ ఆనందింపజేస్తున్నాను కానీ నా బ్రతుకులో ఆనందం లేదు, నా జీవితంలో సంతోషం లేదంటాడట. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో నువ్వు ఎక్కడ వెతికినా, లోకములో నువ్వు ఎక్కడ చూసినా నిజమైన ఆనందము నీకు ఎక్కడ దొరకదు. ఇందాక తల్లి ఏడుస్తుంది, కొడుకును గురించి ఏడుస్తుంది, వాళ్ళ అబ్బాయికి దేంట్లో అంటే అమ్మా ఆనందం, పబ్జీ గేమ్లో ఆనందం. ప్రైజ్ ద లార్డ్. తిండి మాని నిద్ర మాని పబ్జీ గేమ్ ఆడి ఆరోగ్యం ఖరాబు చేసుకొని ఒక వయసు వచ్చేసరికి చెయ్యాల్సినటువంటి కర్తవ్యాన్ని మరిచి బ్రతుకును బుగ్గిపాలు చేసుకుని తల్లిదండ్రులకి వేదన మిగిల్చేటువంటి యువతరమా. ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాను, ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నిన్ను కన్న తల్లిదండ్రులకు సంతోషాన్ని మిగులుస్తున్నావా, దుఃఖాన్ని మిగులుస్తున్నావా? సంతోషాన్ని కలగజేస్తున్నావా, దుఃఖాన్ని కలగజేస్తున్నావా? నీ ఆనందం కోసం, నీ సంతోషం కోసం ఈరోజు బాగానే ఉంటావు. ఒక విషయం తెలుసా మీకు, కొన్ని వైద్య శాస్త్రములో తేలిన ఫలితార్థం ఏంటంటే, మనిషి తన జీవితంలో ఎక్కువగా నిద్రపోవలసినంతగా నిద్రపోకుండా ఎక్కువగా నిద్ర కాస్తే హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లం ఉందంట. ఏమొస్తుందంటమ్మా? హార్ట్ అటాక్. మనిషి తన జీవిత కాలంలో ఎంతసేపు నిద్రపోవాలో అంతసేపు నిద్రపోవాలి. కనీసం ఒక వ్యక్తి రోజుకి 7 నుండి 8 గంటల వరకు కనీసం నిద్రపోవాలి. అది మనిషికి ఆరోగ్యం. ఒంటికి ఆహారం ఎంత ప్రాముఖ్యమో నిద్ర కూడా అంతే ప్రాముఖ్యం. అన్నీ బాగానే చెబుతున్నాను కానీ నేను రోజుకు 3 గంటలు నిద్రపోయేది. దేవునికి స్తోత్రం. నేను ప్రభు పని కొరకు నిద్ర మానుకుంటున్నా, కొంతమంది పబ్జీ గేమ్ కోసం. స్తోత్రం చెప్పండి.
కనుక ఈ రోజు యువతరం దేనిలో ఆనందించడానికి వృత్తులుగుతున్నారంటే గేమ్ల్లో వాట్సాప్ లో ఫేస్‌బుక్ లో ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చాట్ లో రకరకాలైనటువంటి సోషల్ మీడియాల్లో మునిగిపోయి చదువులను పక్కన పెట్టి జీవితానికి అర్థం తెలియక పరమార్థం ఎరుగక వ్యర్థంగా బ్రతుకుతున్నారు ఈ రోజు యువతరం. హల్లెలూయా. మన దేశానికి గర్వకారణంగా ఉండాల్సినటువంటి యువతరం, గొప్ప గొప్ప వాటిని కనిపెట్టాల్సిన యువతరం, దేశానికి మేలు చేయాల్సిన యువతరం ఈరోజు వ్యర్థమైనటువంటి సోషల్ మీడియా మోజులో పడిపోయి వాళ్ళని వ్యర్థం చేసుకుంటున్నారు. దేశానికి ఏ ఉపయోగం లేని వారిగా మిగిలిపోతున్నారు. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే నీకు నువ్వు ప్రయోజనకరంగా ఉండాలి, నీ తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా ఉండాలి, నీ నీ దేశానికి నీవు ప్రయోజనకరంగా ఉండాలి. నిన్ను తల్లి గర్భంలో నువ్వు రూపించబడక మునిపే నిన్ను చూసి నీకు మంచి ముక్కుని మంచి నోరుని చెవులను పబ్జీ గేమ్ ఆడటానికి చేతులను ఇచ్చినటువంటి భగవంతునికి మహిమకరంగా నువ్వు జీవించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ఆనందం నువ్వు దేనిలో ఆనందించాలంటే నీ దుఃఖాన్ని మర్చిపోవటానికి, నీ బాధను మర్చిపోవటానికి, నీ శ్రమను మర్చిపోవటానికి నువ్వు దేనిలో ఆనందించాలి అంటే లోకములో కాదు, లోకంలో కాదు. నేను ముగించబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రభువులో నువ్వు ఆనందించాలి. స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఆనందాన్ని వెతుక్కోవాలండి? ప్రభువులో. నా మట్టుకు నేను క్రీస్తును ఎరగక మునుపు, నేను కూడా క్రీస్తును ఎరగక మునుపు 1995 క్రీస్తు పూర్వం నా జీవితంలో దేవుడు లేకముందు నేను కూడా లోకములో ఆనందాన్ని వెతికాను. కానీ ఏ ఆనందం నాకు నిజమైన సంతోషాన్ని తేలేదు, నిజమైన ఆనందాన్ని తేలేదు నా బ్రతుకులో. సినిమాలో ఆనందాన్ని వెతికాను, చేట్ల పేకలో ఆనందాన్ని వెతికాను, త్రాగుళ్ళో ఆనందాన్ని వెతికాను. నేను ఎక్కడ నాకు నిజమైన ఆనందం దొరకలేదు. లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు నన్ను సంధించారు. నిజమైన ఆనందం దొరక్క, నిజమైన సంతోషం దొరక్క చచ్చిపోదాం అనుకున్నానండి. అలాంటి పరిస్థితుల్లో సర్వాంగ సుందరుడు సద్గుణ శేఖరుడు సర్వకృపానిదైనటువంటి దేవుడు, సర్వ జగద్రక్షకుడైనటువంటి దేవుడు, సర్వలోక రక్షకుడైనటువంటి దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నన్ను దర్శించారు. ఆ రోజు నేను కనుగొన్నాను. ఏం కనుగొన్నానో తెలుసా? ఏం కనుగొన్నానో తెలుసా? ఎన్నడెన్నడూ లేని ఆనందం, ఎప్పుడెక్కడా దొరకని ఆనందం, ఎన్నడెన్నడూ కూడా ఎప్పుడెక్కడా దొరకని ఆనందం, యేసులోనే నే పొందుకున్నాను, యేసులోనే నే పొందుకున్నాను, అందుకనే ఆరాధింతును, అందుకనే ఆరాధింతును, ఆనందింతును యేసయ్యలో. హల్లెలూయా. ఎన్నడెన్నడు లేని ఆనందం అమ్మా, ఎక్కడ ఎప్పుడు దొరకని ఆనందం నా మట్టుకు నేను ఎక్కడ కనుగొన్నాను తెలుసా? యేసయ్యలో కనుగొన్నాను. కనుగొన్న నాటి నుండి నేటి వరకు ఈ ఆనందాన్ని నేను పొందటం మాత్రమే కాదు, పొందని అనేకులకు పంచాలి. ఈ ఆనందము లేని అనేకులకు ఈ ఆనందాన్ని ప్రకటించాలి అనేటువంటి ధ్యేయముతో నాకున్న సమస్తాన్ని విడిచి, నాకున్న అన్నీ వదిలిపెట్టి ప్రభువు ప్రేమను ప్రకటించటానికి, ఏ బైబిల్ అయితే నా చేతులతో విసిరేశానో ఇదే బైబిల్ని పట్టుకొని ఈరోజు దేశమంతా తిరగటానికి దేవుడు కృపనిచ్చారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్తున్నారు,
పాస్టర్ గారిని మీరు త్వరలో ప్రపంచ దేశాలలో సువార్త ప్రకటిస్తారండి. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుని కృప, అది దేవుని దయ, నా గొప్పతనం కాదు. ఎందుకంటే గుండెల్లో ఉన్న మంట, గుండెల్లో ఉన్నటువంటి ఆశ. ఈరోజు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, లోకములో ఉన్నటువంటి ఆనందం, నువ్వు లోకములో దేని కొరకు ప్రయాసపడుతున్నావో, లోకములో దేని కొరకు పరిగెడుతున్నావో, ఏ ఆనందం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావో, ఆ ఆనందము అల్పకాలపు భోగం. ఆనందం శాశ్వతమైంది కాదు. తాగినోడికి మత్తున్నంతసేపే, సినిమా చూసినోడికి 3 గంటలే, సేట్ల పేకాటోడికి చేతుల్లో డబ్బులంత వరకే, పోలీసోళ్ళు రానంత వరకే. దేవునికి స్తోత్రం. కానీ క్రీస్తులో ఉన్న ఆనందం, ప్రభువులో ఉన్న ఆనందం, అది ఎన్నటెన్నటికి ఎవరు నీ దగ్గర నుంచి తీసివేయని ఆనందం. హల్లెలూయా. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, నిజముగా సంతోషించగలిగినటువంటి సంతోషం ఎక్కడంటే అది ప్రభు అయిన యేసు క్రీస్తులో మాత్రమే. ఆమేన్. అందుకని నా మట్టుకు నేను నా జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఆనందించడానికి దేవుడు కృపనిస్తున్నాడు, సంతోషించడానికి దేవుడు సహాయం దయచేస్తున్నాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ వాక్యం నేను ముగించబోతున్నాను, చూడండి. యెహోవా యందు ఆనందించుట వలన మీరేమవుతారు? బలము నొందుతారు. హల్లెలూయా. బలపరచబడతారా, బలహీనపరచబడతారా? చెప్పండి. సినిమాకు పోండి, ఒక 3 గంటలు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత తలకాయంత ఏమైపోద్ది? మెంటలుగా అయిపోద్ది. బలం పెరిగిద్దా, బలం తగ్గిద్దా? డబ్బులు ఖర్చు పెట్టి, దేవునికి స్తోత్రం, బలహీనమవుతున్నాం. కానీ యేసులో, దేవునిలో మనం ఆనందించటం వలన, ప్రభువులో మనం ఆనందించటం వలన మనకేం దొరికిద్దంటే బలము దొరికిద్ది, బలపరచబడతాం. బైబిల్ అంటుంది, దేవుని మందిరములో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఆమేన్. ఏడ దొరికిద్దండి ఆనందం? ఈ ఆనందం మీకు తెలుసు కనుకనే ఇరుకైనా, రేకుల కాకైనా, ఒక్క పోతైనా, కూకోవటానికి సరిగా సోటు లేకపోయినా, ఇరుక్కోనైనా, కాళ్ళు చాపుకోనైనా, వంటనం. ఎందుకంటే ఈ ఆనందం మనం ఎరిగి ఉన్నాము కనుక. స్తోత్రం చెప్పండి. ఈ ఆనందం రుచి ఏంటో మనకి తెలుసు గనుక. ఇది యేసయ్యలో ఉన్న ఆనందం, ఈ ప్రపంచంలో ఎక్కడ మనకి దొరకని ఆనందం. అలాగున 11వ వచనం, అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినం, మీరు దుఃఖపడకూడదని వారితో అనేది. ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నింటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి పలహారములు పంపించుటకును సంబరముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. స్తోత్రం చెప్పండి. గ్రహించారు. ఇప్పుడు ఏం చేశారండి? గ్రహించారు. అవును కదా, మన దుఃఖం పోవాలంటే, మన కన్నీరు పోవాలంటే, మన ఏడుపు పోవాలంటే ఈ లోకంలో ఎక్కడా కూడా మన ఏడుపు పోదు. యెహోవా యందు ఆనందించటం వలనే మనకి బలం అని గ్రహించి వాళ్ళు వాళ్ళ దుఃఖాన్ని మానుకున్నారు. ప్రభువులో ఉన్న దేవుని మాటలు గ్రహించి దేవునిలో సంతోషించటం, సంబ్రము చేసుకోవటానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. స్తోత్రం చెప్పండి. కనుక ఆ ప్రియ దైవ జనాంగమా, దేవునిలో మనం ఆనందించాలి. అందుకని కీర్తనకారుడిన దావీదు గారు కూడా అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నలువుక. 1వ కీర్తన 1వ వచనం, బైబిల్ గ్రంథాలు ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక,
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యులు. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ప్రైజ్ ద లార్డ్. దేంట్లో ఆనందించాలంట? యెహోవా ధర్మశాస్త్రమునందు. యెహోవాయందు ఆనందించటం అంటే, యెహోవాయందు ఆనందించటం అంటే దాని అర్థం దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించటం. హల్లెలూయా. ఈ మాటకున్న అర్థం ఒక ఆయనకి తెలియక ఇలాగను చెబుతున్నాడు, మీరు పొద్దున్నే లేవగానే బైబిల్ ముందు పెట్టుకొని ఆనందంగా ఉండండి. ఆహాహా ఓహో అని నవ్వండి. బైబిల్ ముందు పెట్టుకొని ఏం చేయాలంట? నవ్వాలంట. కొంతమందికి దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకోవటం రాదు, ఆ అర్థాన్ని వ్యక్తం చేయటం కూడా తెలియదు. మన ఈ మధ్య వాక్యం చెబుతూ ఒక పాస్టర్ గారు అంటాడు, తిమోతికి పౌలు గారు రాసిన పత్రికలో మీరు విశ్వాస విషయములు మందులు కాకనగా అని వాక్యంలో రాయబడి ఉంటే ఆ వాక్యాన్ని తీసుకొని మందులు కాక, మందులు వేసుకుంటే కాక, మాత్రలు మింగితే కాక, అవి కాక కనుక వేసుకోకూడదు అంటే. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడినటువంటి అర్థం ఏంటంటే మీరు విశ్వాస విషయమందు మందులు కాక, అంటే మత్తులుగా ఉండమాకండి అని రాయబడితే మందులు కాక మాత్రలు కాక అంటున్నాడు. అర్థం తెలియక వ్యర్థంగా బోధించేటువంటి బోధకులు తయారయ్యారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ధర్మశాస్త్రమునందు ఆనందించుడి అంటే బైబిల్ ముందు పెట్టుకొని ఆహాహా నవ్వండి అంటున్నాడు. ధర్మశాస్త్రమునందు ఆనందించటం అంటే బైబిల్ ముందు పెట్టుకొని ఆహాహా నవ్వటం కాదు. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని చదవాలి, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని వినాలి, ధర్మశాస్త్రములో ఉన్న దేవుని వాక్యాన్ని చదివిన దాన్ని విన్నదాన్ని అనుసరించి నడవాలి. అప్పుడే నీకు ఆనందం. స్తోత్రం చెప్పండి. అదే నీకు సంతోషం. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యాన్ని అనుసరిస్తావో, ఎప్పుడైతే నీవు దేవుని వాక్యాన్ని పఠిస్తావో, ఎప్పుడైతే నువ్వు విన్నదాన్ని చదివిన దాన్ని అనుసరించి నడుస్తావో, నిశ్చయముగా నీ జీవితంలో దేవుడు ఆనందాన్ని కలగజేస్తాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముగింపు చెబుతున్నాను. ముగింపు కాస్త బిగింపు ఉండాలి కాబట్టి చెబుతున్నాను. ఎప్పుడు దేవునిలో ఉన్న ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావంటే, ఎప్పుడు దేవునిలో ఉన్న సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావంటే, దేవుని వాక్యాన్ని ఏదైతే వింటున్నావో, దేవుని వాక్యాన్ని ఏదైతే చదువుతున్నావో, విన్న వాక్యాన్ని చదివిన వాక్యాన్ని అనుసరించినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో వచ్చే ఆనందం ప్రపంచంలో కోటి రూపాయలు దొరికినా కలగదండి. ఎప్పుడు దొరికింది ఆనందం చెప్పాలండి. గునుక్కుంటున్నారేంటి నోట్లో? నేను గొంతు పోయేటట్టు గొంతు చించుకొని తరుతుంటే మీరేంటి నోట్లో గునుక్కుంటున్నారు? ఎప్పుడో అనుసరించి నడుచుకున్నప్పుడు. చెప్పండి, ఎప్పుడమ్మా? అనుసరించి వెన్నమాటలు ఈ పెనకేసుకొని పోతేనా? వెన్నమాటలు బయట దులుపుకొని పోతేనా? ఎంతకాలం ఉన్నా ఎక్కడున్నావు ఎక్కడున్నావు అన్నయ్య అంటే ఇక్కడే ఉన్నాయని అన్నట్టు. ఇంకా మీకు అర్థం కాదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. దేవునికి స్తోత్రం. ఎంతకాలం ఉన్నా బ్రతుకు మారదు, పాత చెంతకాయ పచ్చడే. మన బ్రతుకు మారాలంటే, మన స్థితి మారాలంటే, మన గతి మారాలంటే, మనం దేవునిలో ఉన్న ఆనందాన్ని అనుభవించాలంటే ఏ వాక్యం అయితే వింటున్నామో, ఏ వాక్యం అయితే చదువుతున్నామో ఆ వాక్యాన్ని అనుసరించి నడవాలి. పోయిన వారం చెప్పాను, వాక్యానికి మార్కులు ఇస్తే మన జీవితాల్లో మేలు కలగదు. వాక్యమిని మార్పు చెందాలి. చెప్పండి, అదే మనకు నిజమైన సంతోషం. వాక్యానుసారంగా జీవించాలి. ఆఖరిగా ప్రకటన గ్రంథం 1:3 చదవండి, ముగిస్తాను. ప్రకటన గ్రంథం 1:3 సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గయకొనువాడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు తెచ్చుకున్నోళ్ళే చెప్పండి హల్లెలూయా. సమయము సమీపించింది. ప్రభు రాకడకు మన ప్రాణం పోకడకు సమయం సమీపించింది. ప్రజలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. కరోనా వలన, డెంగ్యూ వ్యాధుల వలన, యాక్సిడెంట్ల వలన, వరదల వలన, భూకంపాల వలన, యాక్సిడెంట్ల వలన, ఫైర్ యాక్సిడెంట్ల వలన
అనేక రకాలైనటువంటి వింత వింత రోగముల వలన ప్రజలు పెట్టల్లాగా రాలిపోతున్నారు. ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిన వాడు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడనేటువంటి గ్యారంటీ లైఫ్ గుండు సూది కన్నా గ్యారంటీ ఉంది. మిక్సీకి గ్యారంటీ ఉంది, కలర్ టీవీకి గ్యారంటీ ఉంది, అన్నిటికీ గ్యారంటీ ఉంది. నీ గుండెకు గ్యారంటీ లేని లైఫ్ నీది, గ్యారంటీ లేని బ్రతుకు మంది. బాప్తీసం తీసుకోండి అన్న అంటే క్రిస్మస్ పండగకి తీసుకుంటామండి, జనవరి పండగకి తీసుకుంటామండి, జనవరి దాకా బతుకుతామని గ్యారంటీ ఉందా? ఉంటే చెప్పండి మరి. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. గ్యారంటీ ఉందా అండి? అకాయ్ ఎవరన్నా చెప్తారు గ్యారంటీ? నేను గ్యారంటీ, నో గ్యారంటీ. గుండు సూది గ్యారంటీ ఉంది, నీ జేబులో పెన్నుకి గ్యారంటీ ఉంది. హల్లెలూయా. అన్నిటికీ గ్యారంటీ ఉంది, గ్యారంటీ లేని బ్రతుకేదైనా ఉంది అంటే అది మనిషి బ్రతుకే. స్తోత్రం చెప్పండి. కనుక ప్రాణం పోకడకు ప్రభు రాకడకు సమయం సమీపించింది. కనుక ఈ ప్రవచన వాక్యాలు చదవాలి, ఇందులో వ్రాయబడిన సంగతులను వినాలి, వాటి ప్రకారంగా గై కొనాలంటే జీవించాలి, ఆ ప్రకారంగా బ్రతకాలి. అప్పుడు మనం ధన్యులం, అప్పుడే మనం దేవునిలో ఉన్న ఆనందాన్ని అనుభవించగలుగుతాము. స్తోత్రం చెప్పండి. ఈరోజు అనేకులు ఎంత ప్రభువు నమ్ముకున్నా ఆదివారం ఆదివారం ప్రార్థనకి వెళ్ళి చిల్లర మార్చి సందా వేసినా కానీ బ్రతుకుల్లో ఆనందం కలగట్లేదంటే కారణం ఏంటి? విన్న వాక్యం మందిరంలోనే విడిచిపెట్టి వస్తున్నారు, ఇంటి దాకా పట్టుకెళ్ళట్లేదు, బ్రతుకుల్లో ఆచరించట్లేదు. అందుకనే జీవితాల్లో నిజమైన ఆనందాన్ని పొందలేకపోతున్నారు. కనుక నీ జీవితంలో నిజమైన ఆనందాన్ని, యేసయ్యలో ఉన్న ఆనందం ఈ పునరుద్ధరణ దినమున నీతో కూడా నువ్వు తీసుకుని వెళ్ళాలంటే నీ గుండెల్లో ఏమి స్థిరపరుచుకోవాలి? విన్న వాక్యాన్ని స్థిరపరుచుకోవాలి, వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఆ ప్రకారంగా జీవించినట్లయితే దేవునిలో ఉన్న ఆనందం నిశ్చయముగా నీవు నీ కుటుంబం అనుభవించుదురుగాక. క్రొవ్విన వాటిని భక్షించుదురుగాక, మధురమైన దాన్ని పానము చేయుదురుగాక, మీకున్న దాన్ని ఇతరులకు పంచుదురుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అవకాశం ఉండి ఆరోగ్యం ఉన్న వాళ్ళు, మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు మోకాళ్ళు వేయండి, వెయ్యలేని వాళ్ళు నిలబడండి. ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఉందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట మన హృదయగదిలో, మన హృదయ క్షేత్రములో స్థిరపరుచుకొని వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లుగా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయ, హల్లెలూయ. ఈ రోజున పైకి భక్తి గలవారి వలె కనబడుతూ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారిగా లోకంలో ఎంతోమంది ఉంటున్నారు. భ్రష్టులైపోతున్నారు, బలహీనులైపోతున్నారు, బాధల్లో కూరుకుపోతున్నారు, సమస్యల్లో చిక్కుకొని పోతున్నారు, శోధనల్లో పడిపోతున్నారు, సాతాను వలలో చిక్కుకుంటున్నారు. అలాంటి వారి వలె మనం కాకుండా ఉండాలని ఈరోజు ప్రభు ఈ మాటలు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు ప్రభు మనని దర్శిస్తూ ఉన్నారు. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా దుఃఖం పోవాలంటే, నా సమస్య పోవాలంటే, నాకున్న శ్రమ పోవాలంటే, అయ్యా ఈ లోకంలో ఉన్న దాని కొరకు నేను పరిగెత్తకూడదని, నీలో ఉన్న ఆనందాన్ని నేను వెతకాలని, నాతో సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. ఆ వాక్యం ప్రకారంగా నేను నడుచుకుంటాను, వాక్యం ప్రకారంగా నేను జీవిస్తాను ప్రభువా. ఆ వాక్యాన్ని నా హృదయాల్లో చేర్చుకుంటాను. వాక్యము నాలో ఉంటేనే దాగోను నా ఎదుట పడిపోతాడయ్యా. వాక్యము నాలో ఉంటేనే సాతాను నా కాళ్ళ కింద తోక్కబడతాడయ్యా. ఆ వాక్యాన్ని విడిచిపెట్టనయ్యా, వాక్యాన్ని పట్టుకొని వెళతాను, వాక్యాన్ని మోసుకొని వెళతాను, వాక్యాన్ని మోసుకుంటూ తిరుగుతాను, వాక్య ప్రకారంగా జీవిస్తానని ప్రత్యేకమైన తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ప్రకటించబడినటువంటి వాక్యము ప్రభు మన హృదయంతరంగాలలో స్థిరపరిచి వాక్యానుసారంగా ప్రభువు నడిపించులాగున ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ప్రభు పాద సన్నిధానంలో ప్రార్థనలో ఉందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రం 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగలిగిన మా ప్రియ ప్రభువా పునరుద్ధానుడవైన మా యేసయ్యా మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము రాజా దయగల తండ్రి ఇంతవరకు ప్రభువా అయ్యా మీరు మాట్లాడిన మీ మాటల నిమిత్తమే మీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా దయగల తండ్రి మీకు స్తోత్రాలు నైనా హలనాడు ప్రభువా పడిపోయిన ప్రాకారాలను ప్రభువా అయ్యా నెహెమ్యా మరల ఎంతో ప్రయాసతో కట్టిన తరువాత అయ్యా మరి ప్రభు నెహెమ్యాయు హెజ్రాయు అయ్యా ప్రభు జనులకు బోధించు అయ్యా లేవీలు అందరూ కూడా ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు జనులందరూ కూడా ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాటలను గ్రహించి అయ్యా వారి పాపాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని వారు మీ సన్నిధిలో ఏడ్చినప్పుడు ప్రభువా మీరు ఏడవద్దు మీరు దుఃఖపడొద్దు ఇది యెహోవాకు ప్రతిష్ఠితమైన దినము పదండి క్రొవ్విన మాంసమును భక్షించుడి మధురమైన దానిని పానము చేయుడి ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకునని వారికి పంక్తులు పంచుడి ఇది యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమని చెప్పి ప్రభు మరి అయ్యా అయ్యా భక్తులు సెలవిస్తున్నారు ప్రభు మీరు యెహోవ యందు ఆనందించుట వలన మీరు బలమొందుతారు అని ప్రభు సెలవిచ్చినప్పుడు జనులందరూ కూడా ప్రభు వారి బాధలన్నీ కూడా మరిచి వారి పాపమును ఒప్పుకొని శాపమును విడిచిపెట్టి నాయన అయ్యా మీ సన్నిధిలో ఆనందించినారు కనుకనే మీ సన్నిధిలో గొప్ప బలవంతులుగా మారారు ప్రభువా మీ కొరకు ఘనులుగా నయనించబడ్డారు ప్రభువా స్తోత్రం దయగల తండ్రి మేము కూడా మా జీవితాలలో దేవా అయ్యా మీ వాక్యం ప్రకటించబడుచున్నప్పుడు దేవా అయ్యా మీ మాటలను మా హృదయాలు పదిలపరుచుకొని దేవా మా జీవితాలను సరిదిద్దుకొని ప్రభువా లోపాలను సరిచేసుకుంటూ నాయన మీ వాక్యమునందు మేము ఆనందించుచు ప్రభువా మీ వాక్యానుసారమైన జీవితాలను మేము జీవించున్నట్లుగా మీ కృపను సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా మీకు వందనాలయ్యా మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతాడని మీరు సెలవిచ్చారు దైవమా మీకు వందనాలు మీరు మాట్లాడిన మీ మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నూరంతలుగా ఫలించునుగాక ప్రభువా ప్రతి హృదయ క్షేత్రములో అయ్యా నాయన నూరంతలుగా ఫలించునుగాక నాయన మీ వాక్యానుసారమైన జీవితాలు మేమందరము కూడా జీవించి మీ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లుగా నీ కృపను సహాయము చేయమని వేడుకుంటున్నాం విన్న ఈ మాటలు మా అందరి హృదయాలలో మీరే ఫలింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందవలసిందిగా యేసయ్యది పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్.